సో ఫ్రెండ్స్, ఒంటరితనానికి పుస్తకాలు మరి ఎలా తోడ్పడతాయి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అసలు నిజానికి పుస్తకాలు ఒక గొప్ప నేస్తాలు. మనుషులు దగ్గర అవ్వచ్చు, దూరం అవ్వచ్చు రకరకాల కారణాలతో. మనుషులు ఒకప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, ఇంకొకప్పుడు ఇంకొక రకంగా ఉండొచ్చు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవ్వచ్చు. కానీ ఒక పుస్తకం అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి అద్భుతమైనటువంటి అదే జ్ఞానాన్ని నిరంతరం అందిస్తూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఏ మార్పు లేకుండా. ఒక సూర్యుడు ఎలాగైతే వెలుగునిస్తాడో, ఒక చంద్రుడు ఎలాగైతే వెన్నెలనిస్తాడో, అలా పుస్తకం అన్నటువంటిది తన ద్వారా అందించబడేటువంటి జ్ఞానాన్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ జ్ఞానాన్ని మనకి అలాగే అందిస్తుంది. అందుకే పుస్తకం మనకి నిజమైనటువంటి స్నేహితుడు. ముఖ్యంగా మీ ఒంటరితనంలో అంతకంటే గొప్ప స్నేహితుడు ఇంకొకరు అవసరమే ఉండదు. మిగతా స్నేహితులతో డిస్టర్బెన్సెస్ రావచ్చు, కానీ పుస్తకంతో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అది చక్కగా మన జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, చూసారా? అలాగే మీరు చదివేటువంటి పుస్తకాలను బట్టి మీకు ఆ స్థాయి జ్ఞానం అనేటువంటిది అందుతూ ఉంటుంది. లిండా గుడ్మన్ అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త చెప్తుంది, బుక్స్ ఆర్ షార్ట్కట్ ఫర్ ఎన్లైటన్మెంట్ అని చెప్తుంది. పుస్తకాలు మోక్షానికి దగ్గరి దారి అని చెప్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే కపిల మహామని చెప్తాడు, జ్ఞానాన్ముక్తి, జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది. మనకందరికీ దారి చూపించినటువంటి, ధ్యాన మార్గాన్ని చూపించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఏం చెప్తున్నారంటే, కేవలం నేను లోప్సాంగ్ రంపా గారి మరణం లేని మీరు పుస్తకం చదవడం ద్వారానే నేను ఎన్లైటన్ అయ్యాను అని చెప్పారు. ఒక పుస్తకం చదివితేనే ఎన్లైటన్ అయ్యాను అని చెప్పారు. చూసారా మరి మై డియర్ ఫ్రెండ్స్, పుస్తకాల విలువ. పత్రికారు చెప్తారు, నువ్వు చదివేటువంటి పుస్తకానికి తగినటువంటి ఆలోచనలు నీ లోపల తిరుగుతూ ఉంటాయి. ఒక హాస్యానికి సంబంధించిన పుస్తకం చదివామనుకోండి, హాయిగా నవ్వుకుంటుంటాం. ఒక సైన్స్కి సంబంధించిన పుస్తకం చదివామనుకోండి, ఓహో ఇన్ని వింతలు ఉన్నాయా ఈ ప్రపంచంలో అనిపిస్తుంది. అదే ఒక పరమహంస యోగానంద పుస్తకం చదివామనుకోండి, ఆహా ఇంతమంది యోగులు ఉన్నారా, వాళ్ళ భౌతిక జీవితం గతంలో ఎలా ఉన్నప్పటికీ వాళ్ళు ఆత్మజ్ఞాన విచారణ ద్వారా, సాధన ద్వారా ఇంత గొప్ప యోగులు అయ్యారా, ఋషులు అయ్యారా వాళ్ళు, ఇది సాధ్యమే ప్రతి మనిషికి, ఇంతమంది మహానుభావులు మన భారతదేశంలోనే ఉన్నారా, ప్రపంచమంతటా ఉన్నారా అని మనలో ఒక అంత ప్రేరణ అది కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉండాల్సినటువంటివి చక్కని అంతఃప్రేరణ కలిగించేటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు మీకు నచ్చినవి, ఏ మహానుభావుడివైనా పర్వాలేదు. కానీ పత్రికారు ఏం చెప్తారు, అందరి మహానుభావుల పుస్తకాలు చదవాలి, అప్పుడే నీకు ఈ జీవితం యొక్క 360 డిగ్రీస్ యొక్క కోణాలు అన్నీ అర్థమవుతాయి. అంటే అన్ని వైపులా నీకు ఈ జీవితం యొక్క ఆ యొక్క అపురూపమైనటువంటి ఆ వజ్ర కోణాలన్నీ నీకు అర్థమవుతాయి. ఈ ఆత్మ యొక్క సౌందర్యం నీకు అర్థమవుతుంది రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా. అందుకే పుస్తకాలు చదవడాన్ని స్వాధ్యాయము అన్నారు, అంటే స్వ అధ్యాయము. ఎందరో మహానుభావుల పుస్తకాలు చదవడం ద్వారా నెమ్మది నెమ్మదిగా కొంతకాలానికి మన ఆత్మ అనేటువంటి మహాగ్రంథాన్ని, ఆ పుస్తకాన్ని చదవడానికి మనం తయారవుతాం, రెడీ అవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఉద్యుక్తులు అవుతాం మనం. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి పుస్తకాలు ఎప్పుడు కూడా మనము తక్కువ సమయంలో అద్భుతమైన స్థితికి ఎదగడానికి మనకు సహాయపడేటువంటి నేస్తాలు, అవి మారని నేస్తాలు, ఎప్పుడు ఒకేలా ఉండేటువంటి నేస్తాలు అవి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క సద్గ్రంథ పఠనము, ఉన్నతమైనటువంటి మహానుభావులు రాసినటువంటి పుస్తకాలు చదవడం అనేటువంటిది విధిగా మనం అభ్యాసం చేయాలి. తద్వారా నెమ్మది నెమ్మదిగా మన ఆత్మ పుస్తకాన్ని మనం చదువుకునే స్థితికి చేరుతాం. ఈ స్వాధ్యాయం ఏం చేస్తుంది, ఈ పుస్తకాలు చదవడం మనకి ఏం చేస్తుంది అని అంటే, మై డియర్ ఫ్రెండ్స్,
ఇది ఆ నేను అన్నటువంటి ఆఖరి పుస్తకం, అసలు పుస్తకం. ఆ పుస్తకం చదివేటువంటి ప్రేరణ ఈ బయట పుస్తకాలన్నీ ఇస్తాయి మనకి. సో కాబట్టి ఒంటరితనానికి చక్కని నేస్తం ఏమిటి అని అంటే మంచి మంచి పుస్తకాలు చదవడం, స్ఫూర్తిదాయకమైనటువంటి పుస్తకాలు, జీవితాన్ని ఫలవంతం చేసుకునేటువంటి పుస్తకాలు, జీవితాన్ని ఎప్పుడు ఉత్సాహభరితం చేసుకునేటువంటి పుస్తకాలు, ఎందరో మహానుభావుల పుస్తకాలు. పత్రి గారు మనకి అన్నీ పరిచయం చేశారు. అందరి మహానుభావుల పుస్తకాలు చదవాలి, గిరిగీసుకొని కూర్చోకూడదు. లోప్సాంగ్ రాంపా పుస్తకాలు, భగవాన్ ఓషో గారి పుస్తకాలు చూసారా, ఒక యోగి ఆత్మకథ, పరమహంస యోగానంద గారి పుస్తకాలు, రిచర్డ్ బాక్ పుస్తకాలు, సనయా రోమన్ పుస్తకాలు, సేత్ మహానుభావుడి పుస్తకాలు, ఎన్ రాబర్ట్స్ గారి పుస్తకాలు, రాబిన్ శర్మ గారి పుస్తకాలు, బ్లెవెట్స్కి పుస్తకాలు చూసారా. ఇలా ఎందరో మహానుభావుల పుస్తకాలు మనం చదవడం ద్వారా మనం ఆత్మ పరిణతి చెందుతాం. ఆత్మ యొక్క స్థితి మనకు గుర్తొస్తుంది. ఆత్మ యొక్క ఉనికిలో మనం జీవించడం మొదలు పెడతాం. అందరం ఒంటరిగానే వచ్చాం కదా ఈ భూమి మీదకి. కాబట్టి ఆ ఒంటరితనానికి చక్కని స్నేహం, మరి నేస్తం ఏమిటి అని అంటే చక్కని పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు బాగా చదవాలి. నిజంగానే ఇది చక్కని ప్రశ్న. ఒంటరితనానికి చక్కని నేస్తం పుస్తకాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధా గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రి.